నిన్న జరిగిన ఐపీఎల్ మ్యాచ్ లో చెన్నై అలాగే హైదరాబాద్ జట్లు తలపడ్డాయి. అయితే ఈ మ్యాచ్ లో మనం చూసినట్టయితే 7 పరుగుల తేడాతో చెన్నై సూపర్ కింగ్స్ ఓటమి పాలైంది. అయితే దీనికి సంబంధించి చాలా రకాలుగా ఎన్నో రకాల విమర్శలు ఎదుర్కొంటున్న సిఎస్కే కెప్టెన్ ధోని మొట్టమొదటిసారి తన అసలు సమస్య గురించి బయటపడ్డాడు. అయితే ఈ రోజు జరిగిన మ్యాచ్ లో నిజానికి చెప్పాలి అంటే మా తప్పిదాలు చాలానే ఉన్నాయి. వరుసగా మేము 3 ఓటమిలను చవి చూసాం. అయితే 3 మ్యాచ్ల్లోనూ మేము చేసిన తప్పుల్నే మళ్లీ మళ్లీ చేస్తూ వస్తున్నాం. ముఖ్యంగా గమనించినట్టయితే బౌలింగ్ విషయంలోనూ, ఫీల్డింగ్ విషయంలోనూ, అద్భుతమైన క్యాచ్లను వదిలేసే విషయంలోనూ చాలా పెద్ద తప్పుదాలే చేస్తున్నాము. దీని కనుక మేము కనుక మళ్లీ మళ్లీ రిపీట్ చేసినట్టయితే చాలా చాలా రకాలుగా దిగజారుడు పరిస్థితి మనకి కనిపిస్తుంది. అయితే ఇవి లీగ్ మ్యాచ్లు కాబట్టి సరిపోయింది, కానీ నాకౌట్ మ్యాచ్లు అయితే మాత్రం చాలా కఠినతరంగా మారిపోతుంది. ఇక బ్యాటింగ్ విషయంలోకి వచ్చినట్టయితే నేను మధ్య ఓవర్లో బ్యాటింగ్ ను ఎదుర్కోలేకపోయాను. నాకు బ్యాటింగ్ చేసే విషయంలో అక్కడున్న వాతావరణానికి గొంతుకు ఎండిపోయింది. నేను బ్యాట్ ని బంతికి తాకించలేకపోయాను. అయితే ఇప్పుడు నా ఆరోగ్య పరిస్థితి బాగున్నప్పటికీ కూడా బ్యాటింగ్ చేసేటప్పుడు మాత్రం చాలా క్లిష్ట పరిస్థితిని నేను ఎదుర్కొన్నాను. వాతావరణంలో నేను అక్కడ పరుగులు తీయలేకపోయాను. ఇక హైదరాబాద్ జట్టు విషయానికి వచ్చినట్టయితే వాళ్ళు మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్స్ అద్భుతాన్ని చేసి చూపించారు. ఈ రోజు మేము కూడా బ్యాటింగ్ విషయంలో పూర్వ స్థితి కంటే కొంచెం మెరుగని చెప్పొచ్చు, కానీ ఇంకా మెరుగుపడాల్సింది అయితే చాలానే ఉంది. నాకౌట్ మ్యాచ్ల్లో మాత్రం ఈ రకంగా ఆడితే మేము మా జట్టుని క్షమించుకోలేము. ఇక రాబోయే మ్యాచ్ల్లో మాత్రం ఖచ్చితంగా ఇదైతే మళ్ళీ పునరావృతం కాదు అన్న విషయాన్ని నేను అభిమానులకు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను. ఇక మా జట్టు విషయంలో కూడా చాలా మార్పులు అయితే చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని నాకు అనిపిస్తోంది అని ధోని చెప్పాడు.